వనరుల హక్కుగా పిలువబడే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఉక్కు నగరం ట్రైనింగ్ సెంటర్ వద్ద అఖిల పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మంత్రి అవంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేంద్రం చేసిన ప్రకటన ఉద్యోగులు కార్మికులు నిర్వాసితుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అన్నారు. నాడు ప్లాంట్ ఏర్పాటు కోసం ఉద్యమిస్తే నేడు ప్లాంట్ పరిరక్షణ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. నాడు ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఉద్యమ వీరుల స్ఫూర్తితో నేడు పోరాటం సాగిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేదాకా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. హక్కుననని మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం. ఒక్కసారి 5 దశాబ్దాల క్రితం ఎంత పోరాటం సాగించామో అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చేసుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో ముందుకెళ్లి దాన్ని సాధించుకున్నాం. అది కాదు ఇప్పుడు విశాఖ ఉక్కుని ఎలా పరిరక్షించుకోవాలి, ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాలి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలి అన్నటువంటిది ఈరోజు నినాదం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటిది సాధించేశాం. దాని గురించి ఇంకా మాట్లాడటం అన్నటువంటిది ఊరికే మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం ఇది ఎలా ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాలి అన్నటువంటిది నిలబెట్టుకోవాలి. 5 దశాబ్దాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మహోజ్వల పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి నినాదం ఈ యొక్క ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్నటువంటిది. వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఇంచుమించుగా 20,000 మందికి ఈ యొక్క ఉద్యోగావకాశాలు కల్పించినటువంటి ఈ గొప్ప సంస్థ మొత్తం 40,000 మంది ఉద్యోగులకి ఉపాధి కల్పించినటువంటి ఈ సంస్థను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకూడదు.